Now, first story I have written in 1968. The name of the story is Petaludu. I am very happy that I am associating with you in this occasion. Meeru Telugu vacha meeku kada? Okay. I came to know that you are basically a music director. Krishna Vamsi naaku baa close. Tana picture Mahatma ki chesaru meeru. Inti peru. This is called processing andi. Core competency antaru. Basically, ఒక కార్పెంటరు ఇంకొక ఫీల్డ్లో బాగా వస్తాడు. ఒక హార్మోనియం ప్లేయరు టైపిస్ట్ అవుతాడు ఈజీగా. లైక్ దట్ ఒక ఫీల్డ్లో మీరు బాగున్నారు కాబట్టి నెక్స్ట్ ఫీల్డ్లో దెన్ వీ హ్యావ్ సీన్ దిస్ ఫిల్మ్, ఇట్స్ వండర్ఫుల్. ఐ హ్యావ్ బిన్ రిమెంబరింగ్ రాక్ హడ్సన్. యు నో హిమ్, రాక్ హడ్సన్? 1960s పెద్ద హీరో అతను. అతనిలా ఉన్నారు మీరు. కంగ్రాచులేషన్స్ అండి. ఎక్కువ యాక్టింగ్ లేకుండా సీన్ ఉంది, ఎక్కువ యాక్టింగ్ లేకుండా సెటిల్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఆర్టిస్టులు, ఐఎమ్ సారీ టు కామెంట్, మా తెలుగు ఫీల్డ్లో తక్కువ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. బేతాళుడు ఫిలిం ట్రైలర్ నేను కూడా చూశారు ఇప్పుడు. చాలా వండర్ఫుల్గా ఉంది. బిచ్చగాడ సినిమా మీకు తెలుసు. విజయ ఆంతోని చాలా చాలా మంచి ఆర్టిస్ట్. వాళ్ళు కానీ వాళ్ళ మిస్సెస్ గారు కానీ చాలా యోగ్యులు. ఖచ్చితంగా ఈ సినిమా బిచ్చగాడి కన్నా చాలా పెద్ద హిట్ కావాలని. రోజురోజుకి విజయ ఆంతోని మీరు చూడండి, ఫస్ట్ పిక్చర్ నుంచి బిచ్చగాడి వరకు ఒక స్టెప్ ఏదో ఎరిగారు. దానికన్నా ఇంకా ఒక స్టెప్ ఎదుగుతాడని పూర్తి నమ్మకం నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది. హీ సేస్ డోంట్ టాక్ మోర్, సీ ద మూవీ. See the movie and enjoy. Thank you. విజయ అంతని గారిది ఇప్పుడు చూసాం మనం ట్రైలరు. సినిమా ఒక 10 మినిట్స్ వేసి చూపించారు. ఇంట్రెస్టింగ్గా ఎలా ఉందంటే ఇప్పుడు మనం అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకొని చూస్తాం. అలాగే ఈ సినిమాలో ఒక 10 మినిట్స్ సినిమా చూడగానే అనిపించింది, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు ఈ మంత్ 17th వస్తా, ఎప్పుడు ఈ సినిమా చూడాలా అనే క్యూరియాసిటీ వచ్చింది. ఈ సినిమా నాకు, నేను బిచ్చగాడు మిస్ అయ్యానని చెప్పేసి ఈ సినిమా మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇమీడియట్లీగా మా ఫ్రెండ్తో కలిసి 4 ఏరియాలు తీసుకున్నాను. కృష్ణ, వెస్ట్, ఈస్టు, వైజాగ్. అలాగే ఇమీడియట్లీ మా మిరియాల రవీంద్రరెడ్డి గారితో ఈ సినిమా తర్వాత సినిమా మిస్ అవ్వకూడదని చెప్పేసి యమన్ రవీంద్రరెడ్డి గారితో చేపించాను. డెఫినెట్గా ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించి డబల్ హ్యాట్రిక్కి, ఎందుకంటే అతను తీసుకుంటున్న స్క్రిప్ట్ అలాంటివి. డెఫినెట్గా తమిళ్లోనే కాదు తెలుగులో కూడా మంచి విజయం సాధించి సక్సెస్ఫుల్ హీరోగా తెలుగులో మనకి సూర్య ఎలా వచ్చాడో అలాగా ఇక్కడ తెలుగులో కూడా విజయ అంతోని సూపర్ హిట్గా నిలుస్తాడని గ్యారంటీగా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ఇవాళ మనం చూస్తే ఒక 3-4 హిట్లు వస్తే ఏదో ఆకాశాన్ని ఉన్నట్టు చాలా ఫీల్ అయిపోయి చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయి ఇది కేవలం మా గొప్పతనమే, మేమేంత టాళం అయ్యాం అని, ఇది ఒక సమిష్టి కృషి కాదు అనేట్టుగా ఫీల్ అవుతున్న చాలామందిని చూసాం. అలాంటి వాళ్ళలో ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని ఆ తత్వం చూడాలంటే అది ఓన్లీ విజయ ఆంటోనీ గారిలోనే చూడాలి. ఆయన్ని ఒక టేజర్ లాంచ్ చేయమనంటే కాదు, మీరు లాంచ్ చేయండి, మీరైతే బాగా హెవీ సౌండ్తో చేయగలుగుతారని చెప్పి పక్కన చెప్పి ఆయన ఒక ఫింగర్ చూపించాడే, ఆ ఫింగర్ విన్, ఆ విన్ అనేదే ఆయనకి ఆ విన్ను రాసిపెట్టుంది. దాని మూలంగానే ఆ విన్ వస్తుంది. సౌండ్ తక్కువ, విషయం ఎక్కువ, అది ఉండాలి. అది విజయ ఆంటోనీ గారు ప్రూవ్ చేశారు. సరే, ఇక ఆయన సౌండ్ తక్కువను, ఆయన మ్యూజిక్లో అద్భుతమైన సౌండ్ చేస్తారు. మ్యూజిక్ కానీ రీరికార్డింగ్ కానీ ఎంత అద్భుతంగా చేస్తారన్నది ఆయన 3 సినిమాల్లో ఒక ఆర్టిస్ట్ కంటే కూడా మ్యూజిక్ రీరికార్డింగ్లో ఎంత అద్భుతం అనేది మనం చూసాం. బిచ్చగాళ్ళు అద్భుతం, అత్యద్భుతం. ఈ సౌండ్లు కనకమాల ఉండి ఒక టీం వర్క్గా నడిపిస్తున్న ఒక శక్తి ఆయన మిస్సెస్ ఫాతిమా విజయ ఆంటోనీ. సో వాళ్ళు ఈ సక్సెస్ని చూసుకుంటుంటే మనకు నకిలీ కానీ లేకపోతే ఇంకో సినిమా చూసుకున్నా కూడా మంచి పేరు వచ్చింది బిచ్చగాడు. ఆ సినిమా ప్రతి థియేటర్లో వారం వారం పీకేసి ఇంకో థియేటర్ మారుస్తుంటే
మార్చినా కూడా కలెక్షన్ తగ్గకుండా 100 రోజులు ఆడింది. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్ర బిచ్చగాడు సృష్టించింది. నాకు తెలుగు ఇండస్ట్రీ లాగే తమిళ ఇండస్ట్రీలో చాలామంది తెలుసు. సో నా ఫస్ట్ షాపింగ్ మాల్ సినిమాతోటి నాకు విజయనంతన్ గారు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆయన 2 అద్భుతమైన పాటలు చేశారు. సో ఆ పాట చాలా అద్భుతంగా ఆడే పంక్షన్ పిల్లవాళ్ళని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఒక ఎల్లగాని ఎంట్రన్స్లో జస్ట్ ఒక రిసెప్షన్లో ఉంది. దాని తర్వాత లోపలికి వెళ్తే ఒక పక్కనేమో మ్యూజిక్ కంపోజింగ్ రూము, దాని తర్వాత ఒక ఎయిటరింగ్ రూము, దాని తర్వాత ఒక డిఐ రూము, దాని తర్వాత ఒక స్క్రీన్ రూము. అంటే ఇల్లంతా మొత్తం సినిమామయం. నేను షాక్ అయ్యా మొత్తం. అంటే ఆ ఫ్యామిలీ మొత్తం అసలు వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు ఉంటారు తెలియదు. ఆయన సినిమాలతో లీనమైపోయి ఉన్నట్టుగా ఆ ఇల్లు కనిపించింది. సో ఆ షాపింగ్ మాల్ దగ్గర నుంచి ఆయనతో నా ప్రయాణం అలా కొనసాగుతుంది. తర్వాత నకిలీ చూసిన తర్వాత చెప్పా, సార్ మనం డెఫినెట్గా మన సినిమా చేయాలండి అనుకున్నాం. దాని తర్వాత ఈ సలీం సినిమాని తెలుగులో డాక్టర్ సలీంగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా చాలా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటికంటే టీవీలో చూసి చాలామంది ఇప్పుడు వెండమూరి గారికి అభిమానం అయ్యారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అట్లా ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ సినిమా చూసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, నాకు ప్రేమిస్తే జర్నీ కంటే ఎక్కువ అప్రిషియేషన్ ఆ సినిమాకి నాకు జనాల దగ్గర నుంచి వచ్చింది. అంత గొప్ప సినిమా చేసినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఆంటోనీ గారు నాకు బాగా తెలుసు, ఎందుకంటే బిచ్చగాడులో ఎక్కువ పార్టిసిపేషన్ నాది ఉంది, అందుకని అప్పటి నుంచి బాగా తెలుసు. బేతాళుడు మిస్ అవటం నిజంగా బ్యాడ్ లక్కే. అయితే ఈ సినిమా ఎందుకు ఆడుతుంది, ఎందుకు హిట్ అవుతుంది, అందరు హిట్ అవుతుందని చెప్పారు, ఎందుకు హిట్ అవుతుంది అనేదానికి సింపుల్ రీజన్ ఒకటి నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి సైకాలజీ ట్రీట్మెంట్ అనేది చాలామందికి అవసరమైంది. దాని మీద ఎంతోమంది సైకాలజీ ట్రీట్మెంట్ మేము చేస్తామని చెప్పి అనేసని నకిలీ డాక్టర్లు అనండి, వాళ్ళు ఎవరన్నా అనండి, వాళ్ళు ఇప్పుడు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. సో అలాంటి పాయింట్ని లేటెస్ట్ పాయింట్ తీసుకొనేసేసి ఇప్పుడు ప్రజెంట్గా చాలా అవసరం అండి సైకాలజీ ట్రీట్మెంట్ అనేది. చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి వస్తూ ఉంది. అదే సింటమ్ డెఫినెట్గా ఇది అందరు ఫ్యామిలీస్ చూస్తారు. ఎందుకంటే బిచ్చగాడు చూసినట్టుగా ఇది ప్రతి ఇంట్లోనూ ప్రాబ్లం ఉందండి, 90% ప్రాబ్లం ఉంది. అందుకని సైకాలజీ మీదనే తీశారు. సో డెఫినెట్గా ఆ పాయింట్ అందరికీ పడుతుంది కాబట్టి బిచ్చగాడి కన్నా పెద్ద హిట్ డెఫినెట్గా అవుతుంది. ఇదేదో ఫైటు లేకపోతే క్రైమ్ అలాంటి సినిమా మాత్రం డెఫినెట్గా కాదు. మిమ్మల్ని అందరూ పొగుడుతున్నారు, కానీ మీకు తెలుగు ఇండస్ట్రీలో ఇంత గ్రాండ్గా మీకు చెప్తున్నారంటే ఫస్ట్ మీ సినిమాని సార్ ఏమనుకోకండి, బిచ్చగాడు అని టైటిల్ పెట్టినప్పుడు ఏంటి మా చదలవాడ శ్రీనివాస్ గారు బిచ్చగాడు టైటిల్ పెట్టాడు, దీనికి అసలు ఒక టికెట్ అని తెగిద్దా అని నేను అనుకున్నానండి. ఒక ప్రొడ్యూసర్గా నేను ఫీల్ అయ్యా అట్లా. అయితే ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి కారణం మీరు బాగా చేసింది ఒక ఎత్తు అయితే, ఈ సినిమాకి కొత్త తరహాలో పబ్లిసిటీ చేసి ఆంధ్రజ్యోతిలో ఆఫ్ పేజీలు యాడ్లు వేసుకుంటూ ఆ సినిమాని ఒక స్పెషల్గా పబ్లిసిటీ చేసి నిలబెట్టాడు ఆయన. లేకపోతే అంత క్రేజ్ ఓపెనింగ్, అంత క్రేజ్ పబ్లిసిటీ 100 రోజులు సినిమా అవ్వదు తెలుగు ఇండస్ట్రీలో. అంత పబ్లిసిటీతో లేపాడండి సినిమాని. ఆ లేపటం వల్ల జనంలో ఒక విపరీతమైన ఇది వచ్చింది, మదర్ సెంటిమెంట్ అనేది అలా ఒక వ్యాధి పాకినట్టు పాకిపోయింది. ఆ పబ్లిసిటీ చేసినందువల్ల మీ డైరీలో ఎప్పుడు చదలవాడ సినిమా దగ్గర ఒక పేజీ ఉండాలి తెలుగు ఇండస్ట్రీ వరకు. ఇది సత్యం కాదా బెల్లంకొండ సురేష్ గారు? అంత చేశాడు కాబట్టే మీకు ఇవాళ ఇండస్ట్రీలో ఒక ఇంత ప్రాముఖ్యత వచ్చింది. ఏది మా తెలుగు ఇండస్ట్రీలో ఇది ఎలా అంటే సార్, ఈ బిచ్చగాడి సినిమా నేను అలా ఫీల్ అయ్యా కదా, మా అమ్మ నాన్న ఊరి నుంచి వచ్చి అరే బిచ్చగాడి సినిమా అంటారా నాకు చూపించరా చివరి కాలంలో చూడాలనిపిస్తుంది అది, ఏది 8 ఇయర్స్ మా అమ్మ అంటే ఇక నేను కారు వేసుకుని వాళ్ళిద్దరిని ఒకరోజు పనిమాల టికెట్లు వెళ్ళి ముందుగా బ్లాక్ చేసుకుని చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది తమిళ సినిమా డబ్బింగ్ అయితే ఇక్కడ అది నిజంగా మీ అదృష్టం అది. అయితే బిచ్చగా టైటిలే అంత స్లోగా ఉన్నది అంత రేంజ్కి తీసుకెళ్ళింది. బేతాళుడు అనేది బిచ్చగాడి కంటే 4 రెట్లు సౌండ్ ఉంది టైటిల్లో. దీని అమ్మ ఇది కూడా 4 రెట్లు ఆదాయం వేణుగారికి, ఆ శివకుమార్కి, మా ప్రొడ్యూసర్స్ అందరూ మళ్ళీ విజయ పందాలు నడుస్తూ 4 రెట్లు డబ్బులు సంపాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అంతని గారు బిచ్చగాడని సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన వెంటనే ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా
ఇదే సినిమా బిచ్చగాడి సినిమా ఏంటి, మంచి మంచి సినిమాలు వస్తాయి, బిచ్చగాడి సినిమా నో డిస్ట్రిబ్యూషన్ ఏంటి అని డిస్ట్రిబ్యూటర్ని అలా ప్రొడ్యూసర్స్లో కూడా ఏంటి బిచ్చగాడి సినిమా ఏంటి అని అందరూ కూడా ఒక అవహేళన చేశారు చెప్పాలంటే. కానీ సబ్జెక్ట్ మీద నమ్మకంతో ఆయన సబ్జెక్ట్ నమ్ముకుని ఒక హీరోయిన్ లేదు, మిగతా క్యాస్టింగ్ లేదు, ఏది లేకుండా కూడా ఓన్లీ మదర్ సెంటిమెంట్ మీద బ్రహ్మాండమైన సినిమా 2.5 అవర్స్ చూస్తుంటే నిజంగా తల్లి ప్రేమ ఎటువంటిది అన్నది ప్రతి ఫ్రేమ్లో కూడా కనబడుతూ ఆయన యాక్షన్ చెప్పాలంటే ఒక తెలుగు హీరో కూడా అంతలాగా యాక్ట్ చేయలేమో అనిపించింది అనమాట ఆయన హీరోగా. నెక్స్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ నూతన ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి సార్ ఏదైనా మంచి సినిమా చెప్పండి సార్ అంటే ఏమంటే చెప్పాను బిచ్చగాడి సినిమా చూశానయ్యా, నా మాట ఏనండి ఈ సినిమా మీరు కొనుక్కోండి చేసుకోండి డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది ఈ సినిమా తెలుగులో కూడా బిచ్చగాడి 100 డేస్ ఇది కూడా 100 డేస్ డెఫినెట్గా ఆడుతుంది అని వాళ్ళందరినీ కూడా నేను సెలెక్ట్ చేయడం జరిగింది. తెలుగులో బాగా అభిమానం సంపాదించుకున్న బిచ్చగాడి కోటీశ్వరుడు సో ఈ బేతాళతోటి మంచి విజయం కొట్టబోతున్నారు. ఎంత గట్స్ ఉండాలి ఇలా 10 మినిట్స్ చూపించాలంటే. బిచ్చగాడి పెద్ద గాలివాటం కాదు, ఈ సినిమాలో కూడా దమ్ము ఉందనేది మీరు చూపించారు మాకు తెలుస్తుంది. సో ఐ విష్ ఆల్ టీమ్ అండ్ మా ప్రొడ్యూసర్లకు కూడా ఈ సినిమా కూడా పెద్ద కోటీశ్వర్లు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ ద ఫిలిం. బేతాళుడు ఒక పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఐ విల్ లైక్ టు వెల్కమ్ మిస్టర్ మహేష్ ద తమిళ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద తమిళ్ ఫిలిం మిస్టర్ ప్రదీప్ గారు. ప్లీజ్ ఇద్దరు స్టేజ్ మీద రండి సార్ ప్లీజ్. You are the main film director is the main thing and the producer is the main film of the thing. Actually I am not the producer of this film, that credit should be with madam always Fatima ma'am. I'm proud to say that I am the world rights holder of this movie and actually I'm not well but somehow I'm here to see what kind of response you people are giving to Vijay sir. Special thanks to that. I'm really humbled to see such a huge response. Thank you sir. I'm really proud that I'm your friend. And all the best to the entire distributors who bought this movie. Thank you so much. This is my first film. So, Vijayan himself make this even bigger. So, like, enna solradhu theriyala. So, like, thank you for this, sir. Thank you for giving me the great opportunity. Thank you, sir. Sir, solunga. I'm so happy and proud to be a part of such a wonderful movie. Thanks to Vijay Antony sir to giving me this opportunity. Thanks to Fatima ma'am, Sandra ma'am, producers, Rohit sir, Venu Gopal sir, Aura Cinemas. Thanks to my director Pradeep sir, cinematographer. Thanks to entire team of my Betaludu, keep supporting. Thank you. Andriki namaskaram. It was a surprise that I could talk to all of you today. But still, if I talk, can you translate? Ah, paravalla, nee solunga. Okay. As a mother, I have a 3-year-old and 10-year-old daughter. So when I was sitting there, I could hear a lot of babies, a lot of children crying and talking. So it takes a lot of effort to bring a child to a function for a mother and a family. So thanks to all the families who have come here today as mothers and fathers, it's really not easy. So thanks a lot. And to all the people there who were, you know, supporting and whistling and clapping and applauding, baga 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 nandri chala really it really feels very happy and proud to come to another city and be recognized in that way. Telangana and Andhra Pradesh, all of you have always not been new, it's always been my home, you know, our second home. And the response you give for another language to come and be produced here is wonderful. So I would like to start from Nakli, my producer from Nakli, then who dubbed Dr. Saleem, Suresh Kondati sir, and who also in a very big way did Bichegaadu. Of course it was a blockbuster in Tamil, but I heard from the trade people it's a bigger,
huge blockbuster year. So when I seen the full paper ads, page ads of Vijay Antony Garu, I was thanking Charlavanda Srinivasarao Garu, saying, sir, you know, is it all okay? Ivlo full page ad kudukringa idala, yes ma, you know, he's my son, so it will all be fine. The confidence he had on Bichagadu, and all the mothers, you know, and the sons. There was one producer who said, madam, idi woman sentiment kadu madam, idi men sentiment movie, you know, it is a man's movie, a man, you know, it's more for men, where, and I'm sure all the men, you know, they've brought their mothers to come back to see the movie. Night shows in Chennai city, in the malls were full. You know, very old age, as one of the director here was mentioning, his mother wanted to watch the movie, who's 83 years plus. So even in the malls, lot of, you know, I was very happy to see all the mothers coming along with their sons, and the sons really were proud, more than Vijay Antony, to bring their mothers to the movie. They're like, chuse sima, it is, you know, you know. So it was such a wonderful opportunity for Vijay Antony garu to relate to all the family audience. And Nakli and Dr. Saleem were very well appreciated, critically acclaimed movies. I'm sure all of you would have watched it. Cinema chusadam ready per andaru miru. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. నేను యాక్చువల్లీ అంటే విజయ అంతని గారు అండ్ మీ అందరికీ హీరోగా తెలుసు, బట్ నాకు ఏంటంటే ఆయన సాంగ్ నాకు ముక్క అయినప్పుడు ఐ వాజ్ లైక్ సో థ్రిల్డ్. సో ఆయన మా సినిమాకి వర్క్ చేస్తారని చెప్పి ఆయన చాలా రిక్వెస్ట్ చేశాను, బట్ రైట్ నౌ ఈజ్ అ హీరో అండ్ ఈజ్ అ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో. అండ్ బిచ్చగాడు అనే సినిమా మీ అందరికీ తెలుసు, ఇట్ ఇస్ టచ్డ్ అ కార్డ్ విత్ ఆల్ ద ఆడియన్స్ అక్రాస్ సౌత్ ఇండియా. అండ్ ఇప్పుడే ఫాతిమా మేడం గారు చెప్పింది కూడా చాలా నిజం, ఎందుకంటే కొన్ని సినిమాలు అంటే మనం రీమేక్ చేస్తే ఆ ఫీల్ పోద్ది, అంటే కొన్ని సినిమాల్ని యాజ్ ఇస్ డబ్ చేస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ఐ థింక్ బిచ్చగాడు సినిమా రీమేక్ చేయకపోవడం చాలా మంచి పని చేశారు, ఎందుకంటే యూనో ఆయన తీసుకొచ్చే ఆ ప్రెసెన్స్, ఇప్పుడు కూడా ఐ ఆమ్ సీయింగ్ ద ఫిల్మ్ వేతాళుడు, లైక్ విజయాంతని గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు తెలిసి నోబడీ క్యాన్ డూ దాట్ అండ్ ఆ చామ్ కానీ అవన్నీ. అండ్ సీరియస్లీ నేను కూడా కార్తీక అయిన ఫిల్మ్ చేశాను, అండ్ ఇక్కడ ఎందుకంటే మా శివకుమార్ సార్ ఆయన కోసం వచ్చాను ఈరోజు. అండ్ ఈయన ఇంత పాటు చేసిన కార్తీక సినిమా కూడా తమిళ్లో డబ్ అవుతుంది, చాలా మంది రీమేక్ అడిగారు బట్ విథౌట్ యూనో సేమ్ ఫ్లేవర్ ఉంచాలని చెప్పేసి తమలో అతి త్వరలో రిలీజ్ అయిపోతుంది. సో బేతాళుడు ఇస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీరు బ్లెస్ చేయాలి ఈ సినిమాని, ఎందుకంటే ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఫిలిం అండ్ ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిలిం. రెగ్యులర్ సినిమాలా కాకుండా మనం రెగ్యులర్ సినిమాలు వస్తుంటాయండి, లైక్ నాకు తెలిసి 200 ఫిలిమ్స్ వస్తే దానిలోంచి 150 to 160 ఫిలిమ్స్ మనకి లైక్ ఎంటర్టైన్ చేయడానికి వస్తాయి, కొన్ని సినిమాలు ఇంట్రెస్టింగ్ వస్తాయి. సో డెఫినెట్లీ ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు తీసే ఛాన్స్ మనకు దొరుకుద్ది. అండ్ మీ అందరికీ చూడాలి ఉంది కదా డిఫరెంట్ ఫిలిమ్స్ కూడా, యా అంటే మనకు స్టార్ సూపర్ స్టార్స్ ఉన్నారు, లైక్ నో ఇప్పుడు బోయపాటి గారు ఇచ్చిన సరైనోడు సినిమా ఐ లవ్ దాట్ ఫిలిం. నిజంగా ఆ సినిమా ఆ పాటలు కానీ ఆ పైటలు కానీ బన్నీ ఈజ్ అమేజింగ్. సో యా ఏంటి ఏమంటారు యా సో అలాంటి సినిమాలతో పాటు మన యూనో మనకి కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ ఫిలిమ్స్ కూడా వస్తే యూనో అందరూ ఎవ్రీబడి బి హ్యాపీ. సో వన్ కంగ్రాచులేట్ వేణుగోపాల్ గారు, ఈజ్ అప్కమింగ్ వెరీ నైస్ ప్రొడ్యూసర్. ఇక్కడ సారీ సార్ వేణుగోపాల్ గారు, సారీ సార్, ఐ ఇప్పుడే ఆయన అక్కడ ఉన్నారు కదా, అండ్ శివకుమార్ గారు, అండ్ విష్ దెమ్ ఆల్ బిగ్ హిట్. అండ్ విజయ్ ఆంటోనీ సార్, అనదర్ బ్లాక్ బస్టర్. సరస్వతి పుత్రులు యూత్ను సైతం బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మంచి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న యందమూరి వీరేంద్రనాథ్ గారికి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, గురుగారు ఇందాక అన్నారు యాక్చువల్లీ మాట్లాడుతూ, మీరు ఏదున్నా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు, మీ ఒపీనియన్ సెటిల్డ్గా మన ఇండస్ట్రీలో చేసే హీరోస్లు తక్కువ ఉన్నారు లేరు అని. అదేదన్నా బ్లేమ్ ఉంటే యాక్చువల్లీ మా రైటర్ల మీద వేయాలి సార్, ఎందుకంటే 100% డైరెక్టర్ కరెక్ట్గా ఉంటే మన ఆర్టిస్టులు అద్భుతంగా రాణించే వాళ్ళు ఉన్నారండి. ఎగ్జాంపుల్ సింహ లెజెండ్, అలాగే అగైన్ సరైనోడు. బట్ ఓన్లీ మేము కాన్సన్ట్రేట్ చేయాలంతే, మేము కొత్త సబ్జెక్ట్తో రావాలంతే వాళ్ళని మేము ఒక మూసగా ఒక 6 పాటలు ఒక 10 ఫైట్లు వీటితోనే కట్టేయడం వల్ల ఇది జరుగుతుంది తప్ప, లేదంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు మన వాళ్ళు. మన హీరోలకు ఆ స్టామినా ఉందండి. అలాగే విజయ్ ఆంటోనీ గారు, బేతాళుడు, ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారండి, మాట్లాడాల్సింది స్టేజ్ మీద మాట్లాడడం కాదు,
స్క్రీన్ మీద మాట్లాడాలి, ఆ సినిమా స్క్రీన్ మీద మాట్లాడాలి, మాట్లాడిన తర్వాతే మాట్లాడాలి అనేది బిచ్చగాడు నిరూపించిందండి. అది స్క్రీన్ మీద ప్రతి ఒక్కరిని రంజింపచేసి ఆ తర్వాత ఈరోజు స్టేజ్ మీద ఇంతమంది మాట్లాడడానికి కారణమైంది. దాని ముందు ఎవరూ మాట్లాడలేదు. సో అది సినిమా. అలాగే ఈ బేతాళుడు కూడా తప్పకుండా అద్భుతమైన సినిమా అవుతుందని చెప్పి ఆశిద్దామండి. ఎందుకంటే సినిమాలు బాగుంటేనే ప్రేక్షకుడు ఆదరిస్తాడండి. ప్రేక్షకుడు ఆదరించి సినిమా ఆడితేనే సినిమా పరిశ్రమ బాగుండాలంటే ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలంటే సినిమా బాగుండాలి, సినిమా బాగుంటే ప్రేక్షకుడు కంపల్సరీ ఆదరిస్తాడని అందులో నో డౌట్. ముందుగా విజయ్ ఆంటనీ గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎందుకంటే విజయ్ ఆంటనీ గారు మీ నిర్మాతలు ప్రొడ్యూసర్స్ అండ్ స్టోరీ రైటర్స్ డైరెక్టర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వీటితో పాటు, ఎందుకంటే మీరు అక్కడి నుంచి వస్తారు కాబట్టి కొంతమంది డైరెక్టర్ల పేర్లు ధనామని మేము చెప్పలేకపోవచ్చు, రైటర్ల పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ విజయ్ ఆంటోనీ సార్ అంటేనే ఇట్స్ ఏ కాన్సెప్ట్ కథ. ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకుడు తెలుగు పీపుల్ హార్ట్లో పెట్టుకుంటారండి. ఇట్స్ క్లియర్. అదే ఎగ్జాంపుల్ మీ బిచ్చగాడు. సో ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా గ్యారంటీ అయి ఉంటుందని చెప్పి ఆశిస్తూ, గ్యారంటీ మంచి కాన్సెప్ట్ని తెలుగు ప్రేక్షకులు తీసుకో ఇక్కడ పెట్టుకుంటారు. ఇట్స్ క్లియర్. సో అలాంటి మంచి సినిమా ఇది కూడా అవుతుందని చెప్పి మనస్ఫూ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సినిమా గురించి కూడా స్టేజ్ మీద ఇంత మాట్లాడకుండా రేపు హిట్ అయిన తర్వాతే మాట్లాడాలి అన్న ఉద్దేశంతోనే కొంతవరకు తగ్గిస్తూ ఈ ఎందుకంటేనండి ఇప్పుడు చూసాం 10 మినిట్స్ చూసాం కాన్సెప్ట్ని మనకి అర్థవంతంగా, అంటే ఏదో ఒక సైకలాజికల్గా ఒక గేమ్ అనేది ఒక 10 మినిట్స్లో అద్భుతంగా చూపించారు. బేసిక్గా ఆంటోనీ సార్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఆ టెంపో అద్భుతంగా మెయింటైన్ చేశారండి. సో తప్పకుండా సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అగైన్ నేను కృతజ్ఞత తెలియజేస్తూ, నా పక్కన అందరూ ఉన్నారని నాకు పేర్లు తన్మన్ తెలీదు, హీరోయిన్ స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ఉన్నారండి నో డౌట్. సో అందరికీ ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఆడిన తర్వాత డెఫినెట్లీ కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ మీ వర్డ్స్. రియలీ 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 హ్యాపీ. ఐ యాక్చువల్లీ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. ఐ థాట్ ఆఫ్టర్ మై 10th ఫిల్మ్ ఆర్ ఆఫ్టర్ 15th ఫిల్మ్ ఐ థాట్ యూ విల్ సే దర్ ఇస్ యాక్టర్ ఫ్రమ్ తమిళనాడు హూ ఇస్ డబ్బింగ్ ఇస్ ఫిల్మ్స్ రియల్లీ. ఐ ఎక్స్పెక్టెడ్ థ్యాంక్ యూ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఓన్లీ. ఐ థాట్ స్లోలీ మేబీ ఆఫ్టర్ 25th ఫిల్మ్ దే విల్ రికగ్నైజ్ మీ. బట్ సార్ ఉంగలకు తెలియదు బిచ్చగాడు తర్వాత ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉందంటే మీకు. ఐ నో సార్ బట్ ఆఫ్టర్ ద ఇన్ ద థర్డ్ ఫిల్మ్ ఇట్సెల్ఫ్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్ మీ అండ్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ మీ అండ్ యు ఆర్ లవింగ్ మీ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ రిటర్న్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ రిటర్న్ ఐ క్యాన్ డూ వన్ థింగ్, ఐ క్యాన్ ప్రామిస్ యూ వన్ థింగ్, ఐ విల్ బీ ఏబుల్ టు గివ్ యూ ప్రామిసింగ్ కంటెంట్. ఆల్ మై ఫిల్మ్స్ విల్ బీ డెఫినెట్లీ గుడ్ ఇన్క్లూడింగ్ బేతాళుడు. ఇట్ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్. థ్యాంక్ యూ మై డైరెక్టర్ ప్రదీప్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ. రియలీ ఎక్సైటెడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ యాక్చువల్లీ డిడెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. యాస్ ఐ టోల్డ్ యూ బిఫోర్, థ్యాంక్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు యూ ఆల్. బేతాళుడు ఇస్ గోయింగ్ టు బి ఏ హిట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కమింగ్ నవంబర్ 17th ఇస్ గోయింగ్ టు బి ద రిలీజ్ ఆఫ్ ద మూవీ ఇన్ ఆల్ ఓవర్ 600 థియేటర్స్. శివసేర్ ఇస్ రిలీజింగ్ ద మూవీ. విజయ్ ఆంటోనీ గారు మరియు మై సిస్టర్ ఫాతిమా మేడం గారు మరి ఈ యొక్క అవకాశం ఇచ్చి ఈ తెలుగు ప్రేక్షకులకు ఈ యొక్క సినిమా అందించడానికి అవకాశం ఇచ్చినందుకు మరి ముఖ్యంగా మహేష్ గారు వారందరికీ డైరెక్టర్ కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ఈ యొక్క విన్విన్ క్రియేషన్స్ మరియు వేణు గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సరస్వతి పుత్రులైనటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మరియు చెదలవాడ శ్రీనివాసరావు గారు మిత్రులు అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ గారు మరియు డిఎస్ రావు గారు రవీందర్ రెడ్డి గారు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుంచి చాలా సినిమాల్లో మాటలు పాటలు రాశాను సార్. ఒకరోజు ఒక శుభ సమయంలో విజయ్ ఆంటోనీ గారి దగ్గర నుంచి బిచ్చగాడు అనే సినిమాకి మాటలు పాటలు రాయాలని ఒక అవకాశం వచ్చింది. ఆ రోజు నాకు తెలియదు సార్, నేను ఉట్టి విజయ్ ఆంటోనీ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనుకున్నాను. కాదు, నాకు విజయన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. వి ఫర్ విజయ్ ఆంటోనీ, వి ఫర్ విజయం.
అలాగే బేతాళుడు గురించి చెప్పాలంటే బీ ఫర్ బిచ్చగాడు, బీ ఫర్ బేతాళుడు, బీ ఫర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.